హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ బై మిస్టేక్లో ఓపెన్ చేసి చూస్తే కొద్దిగా సపోర్ట్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొద్దిగా షేర్ చేయండి అయితే చిన్న టాపిక్ అండి చిన్న టాపిక్ అంటే చిన్న టాపికే అండి ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారండి అసలు ఈ వీడియో తీయడం కూడా ఇబ్బంది అయింది అసలు రెండు రోజుల నుంచి నాకు వ్యూస్ కూడా వస్తలేవండి ఏమైందో ఏమో అసలు ఇంట్రెస్టే తగ్గిపోతుందండి వ్యూస్ రావట్లేదు ఇంట్రెస్ట్ కూడా వస్తలేదండి అంటే నేను మనం ఏదైనా కరెక్ట్ పద్ధతిగా చేస్తే ఏదైనా కరెక్ట్ వర్కౌట్ అవుతుంది కానీ నేను చేస్తున్నాను కానీ ఇక్కడ నేను వీడియోలో కనిపించకపోయేసరికి చాలామందికి కొంచెం ఏముంది అబ్బాయి ఏమో వీడియోలో ఏమీ లేదు కనబడట్లేదు అన్న నెగిటివ్గా కూడా ఉంటుంది కదండి అందుకనే కొంతమంది మరి వైరల్ కావట్లేదు వ్యూస్ అత్తలేవు అందుకని కానీ ఇంట్రెస్ట్ మాత్రం రావట్లేదండి పర్వాలేదులే ఇక మనం స్టార్ట్ చేసినాం కాబట్టి కంటిన్యూ చేయాలని చెప్పి ఇక చేస్తున్నాను ఈ రోజైతే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అంటే నిన్నటి బ్లాగ్ అండి పిల్లలు కార్తీక పౌర్ణమని చెప్పి ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందండి ఇల్లంతా గంధర గంధంగా చిందర చిందరగా ఉంటుంది కదా ఈరోజు చిన్న టాపిక్ చిన్న మోటివేషన్ అండి ఏం లేదండి ఇష్టంతో చేసుకున్న పెళ్ళికి కష్టాలు పక్కా ఉంటాయండి ఆ కష్టాలను చూసి మాత్రం మనం దూరం ఆధర్యపడద్దు మనం ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఆ పర్సన్ కరెక్ట్ పర్సనే అయితే ఎలాంటి కష్టాలైనా ఇష్టాలాగానే ఉంటాయండి అసలు కష్టం అనేది ముందు కూడా కనబడదు ఎందుకు అంటే ఎన్ని కష్టాలున్నా ఇష్టపడి మనం ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే అరేంజ్ మ్యారేజ్ వేస్ట్ లవ్ మ్యారేజ్ బెస్ట్ అని నేను మాత్రం చెప్పట్లేదు రెండింటికి ఉండే వ్యాల్యూ రెండింటికి ఉందండి అరేంజ్ మ్యారేజ్ ఉండే వాల్యూ అరేంజ్ మ్యారేజ్కి ఉంది లవ్ మ్యారేజ్కి ఉండే మ్యారేజ్ లవ్ మ్యారేజ్కి ఉంది అండి ఇప్పర్ జనరేషన్లో అరేంజ్ మ్యారేజ్ తక్కువైపోతున్నాయి లవ్ మ్యారేజ్లు ఎక్కువైపోతున్నాయి పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారండి ఏదేమైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఉన్నా నాకైనా నాకన్నా ఉన్నా నా ఏజ్ వాళ్ళు ఉన్నా కూడా కొంచెం ఎలా అంటే ఇప్పుడు నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నారు లో మ్యారేజ్ చేసుకున్న వారు అధైర్యపడకండి ఎప్పుడు ఒకలాగా ఉండవు రోజులు ఒకవేళ మీరు చేసుకున్న పర్సన్ కరెక్ట్ పర్సన్ అయితే అసలు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీరు బయటకు వచ్చి బ్రతికి చూపించాలే తప్ప మేము ఎందుకు వచ్చామా అని పది మంది ముందట పరువు పోయేలాగా మాత్రం అస్సలు చేసుకోవద్దండి మనం బయటకు వచ్చి బ్రతికి చూపించాలి అరే ఫలానం బిడ్డ అట్లా బయటికి వెళ్ళిపోయింది అంటే ఒక టాలెంట్తో ఒక ప్రూఫ్తో ఒక ఈ ఒక రేంజ్లో మనం ఒక టో పొజిషన్లో నిలబడి కూర్చోవాలి తప్ప ఒక హిందీకి పోయారే అని చెప్పి మనం వెళ్ళిపోయామండి ఇంట్లోంచి వెళ్ళిపోయాం ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మన గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకునేలాగా బ్రతికి చూపించాలండి అప్పుడు మనం లవ్ చేసుకున్న పర్సన్ అయినా లవ్కైనా వ్యాల్యూ ఉంటుందండి ఇది ఎందుకు చెప్తున్నారు అసలు ఇది చెప్పాల్సిన అవసరం మ్యాటరే లేదు అంటే ఉందండి ఎందుకు లేదు ఎందుకంటే కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు పాపం ఇంట్లోనే ఉంటారు వాళ్ళ కష్టాలు ఏంటో వాళ్ళకే తెలుసు ఇటు నుంచి నా హస్బెండ్ గొడవబడ్డా తల్లికి చెప్పుకోలేరు తల్లి దూరమైపోతుంది తండ్రి ఫోన్ చేసినా మాట్లాడరు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయండి పాపం ఎవరితో ఎవరు షేర్ చేసుకోలేని ఇంటి పక్క వాళ్ళతో షేర్ చేసుకోలేని ఇబ్బందులతో ఉండే పర్సన్స్ కూడా ఉంటారండి అలాంటి వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే వాళ్ళకి ఎటువంటి ఆధైర్యపడకండి నేను కూడా ఆ పొజిషన్ నుంచే వచ్చాను ఎటువంటి ఇబ్బంది పడకండి ఫస్ట్ ఉండే కష్టాలు తర్వాత మనకు ఇష్టాలుగా అయిపోతాయండి ఇటువంటి పర్సన్ పర్సన్ కరెక్ట్ ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండేదండి మధ్య మధ్యలో గొడవలు వచ్చినా చిరాకులు వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో గొడవ అవుతామండి మాట్లాడుకోమా తల్లిదండ్రులతో గొడవ పడతాం మాట్లాడతాం కదా అదేవిధంగా హస్బెండ్తో గొడవపడ్డా కూడా ఇంకొక మాట తగ్గిపోయి మనం మాట్లాడాలి తప్ప అతనే మాట్లాడితే మాత్రం వెయిట్ చేయకండి మీరు బయటికి వచ్చి బ్రతికి చూపించాలి తప్ప ఐధర్యపడి మళ్ళీ వెనకకి వెళ్ళి మళ్ళీ కొంచెం విరేలాగా ఊహించుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఆ విధంగా మాత్రం అలాంటి ఆలోచన రానివ్వకండి జీవితం అనేది ఒకేసారి ఉంటుంది ఒకే పర్సన్ పెళ్లి చేసుకోవాలి ఒకరితోనే జీవితం గడుపుతూ ఆ హ్యాపీగా ఉండాలండి కష్టమైనా ఈ ఈరోజు ఉంటాయండి రేపు ఉంటాయా ఉండవు ఒకరోజు ఒకలాగనే ఉంటుంది రే ఇవాళ జరిగిన సేమ్ సిచ్యువేషన్స్ రేపు జరుగుతాయా అండి జరగవు అంటే కష్టాలు ఒకేలాగా ఉండవు నష్టాలైనా కష్టాలైనా సహనంతో ఓపికతో ధైర్యంతో ప్రతి ఒక్క ఆలోచించి అడుగు వేయాలండి మనం ఎలా ఉన్నా మన పర్సన్ను మనం మార్చుకోవచ్చు అది మాత్రం నేను చెప్పగలుగుతాను ఫస్ట్లో మాత్రం ఖచ్చితంగా గొడవలు ఉంటాయండి ఎన్ని ఉన్నా కూడా మనం మాత్రం ధైర్యంగా ఉండాలి మనం ఏందో మనం బయటకు వచ్చి నిరూపించుకోవాలి అలా బతకాలి తప్ప తల దించుకునేలాగా మాత్రం బ్రతకద్దండి జీవితం అనేది ఒకటేసారి ఉంటుంది ఒకేసారి మనము లైఫ్ను కూడా మనము సెట్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఈ చిన్న టాపిక్ మీకు కొంచెం మోటివేషన్లా ఉంటుందని ఎవరైనా ఇలా లవ్ మ్యారేజ్ చేసుకొని ఆధైర్యపడ వాళ్ళకి ఎంతో కొంత నా మోటివేషన్ ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఇప్పుడైతే పిల్లలకు మధ్యాహ్నం ఏందండి పిల్లలు వచ్చేసి మమ్మీ ఫ్రైడ్ రైస్ మమ్మీ ఫ్రైడ్ రైస్ చేయమని అడిగితే నేను ఏం చేశాను చూసారు కదా ఎగ్ అయితే కొట్టేసుకున్నాను ఇక్కడ క్యారెట్ బీన్స్ వేసుకున్నాను ఇక్కడ సోయా సాస్ వేసాను కొద్దిగా కచప్ వేస్తున్నాను ఇవన్నీ మనము బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదండి ఎప్పుడు చూడు బయటనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అని చెప్తా అనుకుంటాం కానీ ఏముండదండి చాలా ఈజీగా చూస్తున్నారు కదా ఇక్కడ నేను మిరియాల పొడర్ వేసాను కొద్దిగా సోయా సస్ వేసాను కచప్ వేసాను మీరు చైనీస్ సాల్ట్ అని టేస్టింగ్ సాల్ట్ అని ఒక టేస్టింగ్ సాల్ట్ దొరుకుతుందండి అది వేసుకుంటే సేమ్ బయటకున్న ఫ్లేవరే వస్తుంది నేనైతే అది వేయట్లేదు ఎందుకంటే హెల్త్ పరంగా అది ఎంత మంచిది కాదు ఇప్పుడైతే రైస్ అంతా వేసేసుకొని మంచిగా ఉప్పు కారం అన్నీ చూసేసుకొని కలుపుకోవాలండి చాలా ఈజీ అండి సేమ్ అదే మనం బయట కొన్న ఫ్రైడ్ రైస్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే కలర్ ఉంటుంది టేస్ట్ కూడా అట్లే ఉంటుందండి కొద్దిగా నిమ్మరసం వేసుకుంటున్నాను ఎక్కువ కూడా అవసరం లేదు మనము నిమ్మరసం కలుపుకునే తింటాం కదా అందుకని నిమ్మరసం ఎక్కువ వేసుకోవట్లేదు ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ మా చిన్న బాబు వచ్చేసి ఎగ్స్ అన్ని చిన్న చిన్న తుకుడాలు చేసినవి మమ్మీ పెద్ద పెద్ద తుకుడ కావాలని చెప్పి అన్నాడు నేనైతే అది చూడలేదండి ఒకటే ఒక పీస్ పెద్దగా ఉంది ఇక అదే ఇచ్చేస్తాను మా బాబుకు చాలా వంకలు పెడతాడండి ఇది వద్దు మమ్మీ అది వద్దు మమ్మీ ఇంత మంచిగా చేశాను కదండి తిని కూడా మంచిగా లేదని చెప్పి నాకు చెప్పాడండి వీడియో తీసిన తర్వాత రికార్డ్ చేశాను ఇంత కష్టపడి చేస్తే మమ్మీ ఇందులో కొంచెం స్పైసీ తక్కువ అని చెప్పి తిననే తినలేదండి అలా చేస్తాడు మా చిన్నబాబు వాడి తినేది కొంచెము సతాయించేది మాత్రం ఇంత ఉంటుందండి ఎలా అయినా కూడా మొత్తానికైతే లైఫ్ అనేది ఒకటేసారి వస్తుంది ఒకేసారి ఉంటుంది పెళ్ళి అయినా ఒకేసారి అండి ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న పెళ్ళిళ్ళు ఏంటో అర్థం కాదు కానీ మనం ఎట్లున్నా కానీ మనం బయట నుంచి ఇంట్లో ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మనం నిలబడి చూపించాలి అండి మనం బ్రతికి చూపించాలి అంతేగాని ఏం లేదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను